శ్రీకాంత్, ఇక్కడ సింగిల్ ఫేజ్ మోటార్ ఏదైతే ఉందో ఇంటి లోపల వాడుకునేటువంటి మోటార్, సో ఇది 15-16 సంవత్సరాల కిందట ఫిట్ చేసిరు. సో దీని ప్రాబ్లం ఏమొచ్చిందంటే కేబుల్ అనేది కాలిపోయింది. సో లోపల బరస్ట్ అయిపోయింది, అది కాలిపోయింది. కారణం ఏంటి అంటే, కారణం ఎక్కువ రోజులు నడుస్తూ ఉండవచ్చు, లేదంటే వాన లోపల కానీ ఏదైనా లీకేజ్ ఉండి, కరెంటు ప్రాబ్లం లీకేజ్ ఉండి కూడా కాలిపోయి ఉండవచ్చు. కారణం ఏదైనా అట్లా బస్ట్ అయినప్పుడు ఇంకా టైల్స్ ఉంటాయి, మార్బల్స్ వేసిస్తూ ఉంటారు. సో దాని తర్వాత కేబుల్ తీయడం అనేది అండర్ గ్రౌండ్లో చాలా ఇబ్బంది అవుతుంది. సో దీని ప్రాబ్లం ఎందుకు వస్తుంది అసలు, సో దాని ప్రాబ్లం అనేది ఎట్లా చేసుకోవాలనేటువంటి విషయం గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇంటి వాళ్ళు ఏం చేసుకున్నారంటే, బయట నుంచి కేబుల్ వేసుకున్నారు. వాళ్ళు కారు తీసుకుపోవడం తేవడం చాలా ఇబ్బంది అవుతుంది, ఇట్లా బయట నుంచి వద్దు, ఇంకా కింద గ్రౌండ్లో మేము వేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి అంటున్నారు. సో అది ఎట్లా చేసుకోవాలనేది మీరు చూడొచ్చు. ఇక్కడ ఏం చేశారంటే, టోటల్గా సిమెంట్తోని బ్లాక్ చేసేసి పెట్టేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు. అప్పుడు ఏమైపోయిందంటే, కింద ఈ బెండ్ అనేది ఉంది కదా, ఈ బెండ్ అనేది చూడండి, ఇక్కడ ఈ బెండ్ అనేది ఓపెన్ అయిపోయింది ఇక్కడ. సో సరిగ్గా కప్లింగ్ అనేది చేయక, సో సరిగ్గా జాయింట్ అనేది ఇక్కడ పైప్ లైన్ అనేది కరెక్ట్ చేయలేకపోయారు, కాబట్టి అక్కడ ఇబ్బంది అయిపోయింది. దీనివల్ల కలిగేటువంటి నష్టాలు ఎట్లా ఉంటాయంటే, కేబుల్ ఎంత మంచిదైనా సరే అది ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మోటార్ అనేది ఇక్కడ ఉంది, మోటార్ బాక్స్ అనేది. సో ఇది చాలా లాంగ్ ఉంది బోర్డర్కి అయితే, మోటార్ దగ్గరికి అయితే. ఇది బయట నుంచి వేసుకున్నటువంటి కేబుల్. సో దీన్ని కూడా చూడండి ఏ విధంగా పెట్టేశారు, గోడ లోపల సిమెంట్లో పెట్టేశారు, ఇది కరెక్ట్ కాదు. సరైనటువంటి ఎలక్ట్రిషియన్ ఈ విధంగా పనిచేయడు. సో వాళ్ళ పనిని ఎలా తీసుకొని ఇంకా వాళ్ళ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, ఇది కరెక్ట్ కాదు. ఈ పని అనేది ఈ విధంగా చేయకూడదు. ఇంకా ఈ విధంగా చూడండి, ఇక్కడ బెండ్ కూడా పెట్టలేదు, ఇంకా వైర్ కూడా ఇక్కడ నుంచి సరిగ్గా రావడం లేదు. సో దీనిది పైప్ అనేది కింద దాకా వెళ్ళింది, ఇక్కడ బ్లాక్ అయిపోయింది చూడండి మీరు. ఈ బెండ్ అనేది సరిగ్గా జాయింట్ అనేది చేయకుండా ఈ విధంగా పెట్టేశారు, మామూలుగా పెట్టేశారు, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ టేప్ అనేది కూడా సరిగ్గా వేయలేదు, దీని నుంచి నీళ్లు లోపలికి వెళ్ళిపోయి ఏదైతే కేబుల్ ఉందో అది బరస్ట్ అయిపోయింది, కాలిపోయింది. అది ఏ విధంగా అనేది మీకు చూపిస్తాను. అసలు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, అసలు రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదంతా మేము పగలగొట్టాల్సి వచ్చింది. సో చాలా ఇబ్బంది అవుతుంది, ఇది ఎక్కడి నుంచి ఎటు పోతుందో అర్థం కాక చాలా సమయం పడుతుంది, కానీ చేస్తాం ఖచ్చితంగా. అది ఎట్లా అనేది ఈ విధంగా మేము చూస్తున్నాం. చూడొచ్చు మీరు, ఇక్కడ ఈ పైప్ అనేది ఇటు నుంచి గ్రౌండ్ నుంచి ఇట్లా వెళ్తూ ఉంది. సో ఇక్కడ మట్టి అనేది ఉంది, ఓకే, కానీ తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్ ఇదంతా ఉంది. సో ఈ కార్ పార్కింగ్లో ఇదంతా పగలగొట్టాలంటే చాలా ఇబ్బంది, అసలు చేయలేం. చూడొచ్చు మీరు, ఇక్కడ కేబుల్ అనేది వీళ్ళు బయట నుంచి వేసుకుంటున్నారు. ఈ విధంగా బయట నుంచి వేసుకున్నప్పుడు కారు రావడం పోవడం ఇదంతా కేబుల్ అనేది డ్యామేజ్ అవుతుందని చెప్పేసి వీళ్ళంతా ఉన్నారు. సో చూడొచ్చు మీరు, అక్కడ బోర్ అనేది ఉంది, ఏడైతే ఆ ట్యాంక్ కనబడుతుందో అక్కడ బోర్ అనేది ఉంది. సో ఇంత లాంగ్ ఉండడం వల్ల కేబుల్ కూడా చాలా హీట్ అవుతుంది, ఇంకా ఒకవేళ హీట్ అయినప్పుడు కాలిపోయినప్పుడు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ మేమేం చేస్తున్నామంటే, ఇక్కడ ఒకటి మ్యాన్ హోల్ కోసం ఈ పైపులు అనేది ఇక్కడ నుంచి ఇంకా రాలేదు తీస్తున్నాము, ఇక్కడ మ్యాన్ హోల్ కట్టేసి. సో ఇక్కడ ఒక జాయింట్ అనేది మనం ఈజీగా పైప్ లైన్ ఇక్కడ కప్లింగ్ అనేది పెట్టుకుంటే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, అంటే కేబుల్ అనేది ఈజీగా తీసుకోవచ్చు మధ్య నుంచి అని చెప్పేసి మధ్యలో ఒక మెయిన్ హోల్ అనేది కట్టడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఫ్యూచర్లో ఇబ్బంది అనేది ఉండదు. అంటే ముఖ్యంగా సతీష్, మీరు ఒక ఎలక్ట్రిషియన్ కదా, మరి ఈ మ్యాన్ హోల్ కట్టడం వల్ల కస్టమర్లకు ఏ విధంగా లాభం చేకూరుతుంది, అంటే ఒకవేళ మ్యాన్ హోల్ లేకపోతే ఇంత లాంగ్ ఉంటే ఏం జరుగుతుంది? కేబుల్ వేస్తే బస్ట్ అయిపోతుంది, మరొక తీయాలి వీలు ఉండదు. అదే ఇంత లాంగ్ ఉంటే దీంట్లో మెహన కట్టి మధ్యలో ప్రాబ్లం ఉంటే తీసుకొని గుంజేసుకోవాలి. మ్యాన్ హోల్ పెట్టాలి, అంటే ఏ విధంగా అయితే మనం వాటర్ పైప్ లైన్ కు మ్యాన్ హోల్ పెడతాం కదా, ఆ విధంగా దీనికి కూడా పెట్టుకోవడం కరెక్ట్ అంటారు. ఓకే ఓకే ఓకే. సో తిని ఒక టెక్నీషియన్, మంచి టెక్నీషియన్. సో ఇట్లాంటి విల్లాస్ కానీ ఇంకా డూప్లెక్స్ బంగ్లాల యొక్క అనుభవం మా టీంకు ఉంది, మా టీంలో ఇతను ఒక మంచి వర్కర్ కాబట్టి తన యొక్క సొల్యూషన్ కూడా మీకు చెప్తున్నాను. సో ఈ విధంగా మేము ఇక్కడ మ్యాన్ హోల్ అనేది కట్టాలనుకుంటున్నాము, మీకు బోర్ పాయింట్ అనేది చూపిస్తాను మీకు చూడొచ్చు. సో ఈ విధంగా పైప్ లైన్ ఇంకా ఈ కేబుల్ అనేది ఇక్కడ నుంచి వెళ్తూ ఉంది. సో ఎంత లాంగ్ అంటే చాలా లాంగ్ ఉంది ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గేట్ దగ్గర ఉంది, దగ్గర ఒక 25-30 మీటర్ల దాకా ఉంది ఇది. సో ఇక్కడ వచ్చేసి దీని యొక్క పైప్ అనేది ఉంది. సో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ కూడా ఇది మ్యాన్ హోల్ అనేది లేకుండా ఉంది, కాబట్టి ఇది చాలా
ఇబ్బంది అయిపోయింది. దీని యొక్క కేబుల్ ఎక్కడ బస్ట్ అయింది అనేది మీకు నేను చూపిస్తాను ఒకసారి. సో ఈ విధంగా ఇంత లాంగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇది అంతా టైల్స్ ఉన్నాయి. ఈ టైల్స్ అంతా తీయడం పలగొట్టడం అంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విధంగా మ్యాన్ హోల్ అనేటువంటిది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మీకు చూపిస్తాను ఈ కేబుల్ ఏ విధంగా కాలిపోయింది అనేది చూడొచ్చు మీరు. కేబుల్ అనేది ఏ విధంగా కాలిపోయిందో, లోపల బరస్ట్ అయిపోయింది, కాలిపోయింది కాబట్టి ఇది సగం సగం అయిపోయింది. అక్కడ నుంచి బోర్ దగ్గర గుంజేసరికంటే, ఆ బోర్ దగ్గర లాగేసరికంటే అక్కడ తెగిపోయింది. ఇట్లా ఇచ్చారు మీరు ఏ విధంగా సింగిల్ ఫేస్ మోటార్ లోపల లాంగ్ వైర్ ఉంటే మ్యాన్ హోల్ అనేది లేకుంటే ఏ విధంగా అవుతుందో మీరు చూశారు. ఇంకా మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేసి అడగచ్చు, ఖచ్చితంగా దాని యొక్క సొల్యూషన్ అనేది నేను చెప్పగలుగుతాను. ఇంకా వీలైనంత మట్టుకు మీరు అండర్ గ్రౌండ్లో ఏదైనా కానీ వేస్తూ ఉంటే దానికి మిడిల్లో ఎక్కడైనా కానీ ఒక డీ బాక్స్ కానీ ఒక మ్యాన్ హోల్ లాంటిది కానీ కట్టుకొని పెట్టుకున్నట్లయితే మనకు కేబుల్ అనేది లాంగ్ కాకుండా ఇంకా ఎప్పుడైనా ఖరాబ్ అయితే మనం తీసుకునేటువంటి వీలుంటుంది కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఇంత లాంగ్ డబ్బా ఉండడం వల్ల కూడా మనకు కేబుల్ అనేది తొందరగా హీట్ అవుతుంది. ఒకవేళ కేబుల్ కూడా నాసీ రకం కేబుల్ కాకుండా ఈ కేబుల్ ఏదైతే ఉంటుందో మంచి తివారి కానీ డూప్లికేట్ కేబుల్ కాకుండా, సో తక్కువ రేట్లో వస్తుందని చెప్పేసి మనం అండర్ గ్రౌండ్లో అసలు తక్కువ రేట్లో వచ్చేటువంటి కేబుల్స్ అసలు వాడకూడదు. ఎందుకంటే అండర్ గ్రౌండ్లో ఇంకా హీట్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి గాలి అనేది ఉండదు, అక్కడ హీట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఎక్కువ సమయం సింగిల్ ఫేస్ మోటార్ నడవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఒక నాణ్యమైనటువంటి 3-కోర్ కేబుల్ని మనం వాడుకుంటే బాగుంటుంది. ఓకే, ఈ మాన్యువల్ కట్టిన తర్వాత మళ్ళీ దీని యొక్క వీడియోని అయితే పెడతాను నేను. ఈ విధంగా వరస్ట్ అయిన కేబుల్ తీసేసి కొత్త కేబుల్ తీసుకున్నాం. ఇక్కడ బెండ్ పెట్టుకున్నాం. ఇక్కడ బల్లులు కానీ ఎట్లాంటి పురుగులు ఏమి కూడా లోపలికి పోకుండా, కందిరీగలు కానీ అట్లాంటి మట్టి లోపల పెడితే అట్లా పెట్టకుండా పురుగులు ఏమి కూడా పోకుండా ఇట్లా పెట్టేసినాం. ఇక్కడ జాయింట్ కూడా మేము బాగా వేసేసుకున్నాం. ఇంకా ఇది కింద ఊడిపోకుండా చాలా బాగా జాయింట్ వేసుకున్నాం. మాల వేసుకున్నప్పుడు అది కిందికి వెళ్ళిపోకుండా జాయింట్ అనేది ఊడిపోకుండా జాగ్రత్తగా బిల్లలు అనేవి పెడుతూ ఊడిపోకుండా పెడుతున్నాము. మీరు చూడొచ్చు ఇక్కడ జంక్షన్ బాక్స్ అనేది మేము పెట్టాము. ఇక్కడ ఇంతకుముందు జంక్షన్ బాక్స్ అసలు లేదు, కానీ మేము జంక్షన్ బాక్స్ అనేది పెట్టినాము. ఎందుకు అంటే ఇక్కడ మ్యాన్ హోల్ ఒకటి కట్టేసి మనకు ఎప్పుడు కావాలనుకుంటే ఆ మ్యాన్ హోల్ అప్పుడు ఓపెన్ చేసుకొని ఇక్కడ జాయింట్ అనేది ఇక్కడే పెట్టాము మేము. ఒకవేళ ఎక్కడైనా కాలింది అని అనుకుంటే ఇక్కడ జాయింట్ అనేది ఉంది. అందుకే ఎందుకంటే పెద్ద కేబుల్ వద్దు బాబు, మా దగ్గర ఉందే అడ్జస్ట్మెంట్ చేయండి అంటే ఇక్కడ వరకు ఒక 11 మీటర్ల కేబుల్ తెచ్చేసి జాయింట్ అనేది ఇక్కడ పెట్టాము. జాయింట్ ఒకవేళ బస్ట్ అయితే మనకి ఇక్కడనే ఏర్పడిపోతుంది. సో ఈ విధంగా జాయింట్ వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంత లాంగ్ అనేది ఉంది కాబట్టి ఈ లాంగ్ వైర్ లోపల మేము బయట ఉన్నటువంటి వైర్ని తీసేసి లోపల వేసేసాము. ఈ విధంగా ఎక్స్ట్రా కేబుల్ అనేది ఇక్కడ జాయింట్ అనేది ఉంది. సో ఎక్స్ట్రా జాయింట్ అనేది ఈ జాయింట్ అనేది లోపల రావద్దన్న ఉద్దేశంతో మేము దీన్ని బయటనే పెట్టేశాము. సో ఈ వైర్ అంతా ఇక్కడ చుట్టేసి మేము బయట పెట్టేస్తాం. సో ఇక్కడ కూడా ఎక్కడైతే పైప్ అనేది ఓపెన్ ఉంటుంది, ఎలక్ట్రికల్ పైప్లు ఏదైనా సరే ఇట్లా ఓపెన్ ఉండకుండా టేప్ అనేది తీసి పెట్టుకుంటే దీని లోపల కందిరీగలు కానీ పురుగులు కానీ అట్లాంటివి ఏమన్నా కూడా చెత్తా చెదరం పడకుండా ఉంటుంది. అప్పుడు మన బోర్ అనేది ఏం కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఫ్లోరైడ్ యొక్క బెడద లేకుండా, ఫ్లోరైడ్ అనేది రాకుండా నీళ్ళ లోపల ఈ ట్యాంక్ అనేది పెట్టుకున్నారు వీళ్ళు. సో ఈ విధంగా మీరు కావాలనుకుంటే కూడా చూడండి, పెట్టుకోండి. ఫ్లోరైడ్ ఎక్కువ ఉన్నటువంటి బోర్ వాళ్ళు పెట్టుకోవచ్చు ఈ విధంగా. ఈ విధంగా చాలామంది ఇళ్ళ లోపల కూడా ఇట్లాంటి బోర్ సమస్య అనేటువంటిది ఉంటుంది, కేబుల్ అనేది బస్ట్ కావడం, ఇంకా చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎట్లాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ విధంగా సాల్వ్ అనేది చేసుకోవచ్చు. మంచి టెక్నీషియన్ని పిలుచుకొని మీరు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మీరు కామెంట్ చేసి మాకు అడగవచ్చు. సో ఈ వీడియో అయితే ఇంతే, మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం మనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనేది ఆల్రెడీ పెట్టుకుంటే మా కొత్త వీడియోల నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది. రైట్, మరి జై హింద్, జై భారత్.